హలో అండి, నేను ఇప్పుడు జీరా రైస్ చేసుకుంటున్నాను. జీరా రైస్లో నేను ఏం వేస్తున్నానంటే జీలకర్ర వేసాను, సాజీరా వేసాను, కొంచెం టేస్ట్ కొరకు నువ్వులు వేసాను, కొంచెం మినప్పప్పు వేసాను అన్నమాట. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఇందులో అన్ని వేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఒక్క స్పూను నెయ్యి వేస్తున్నాను. అది అంతా వేగాలి కాబట్టి ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నా. ఇప్పుడు దీన్ని అట్లా ఇట్లా కలుపుదాం. ఇది వేగుతున్నప్పుడే కొంచెం క్యాషూ నట్స్ కూడా వేస్తున్నాను, కరివేపాకు కూడా వేస్తున్నాను. చూడండి, జీరా సాజీరా రైస్కి ఇదంతా ఒకసారి వేగాలి అన్నమాట, అందుకని కలుపుతున్నాను. చూడండి, ఒకసారి అంతా మిక్స్ చేయాలి. పోపులన్నీ మంచిగా వేగిపోయినాయి, టపటపా అంటున్నాయి. చూడండి, నువ్వులు, జీలకర్ర, సాజీరా, కొంచెం మినప్పప్పు, కొంచెం జీడిపప్పు, కరివేపాకు వేసాయన్నమాట. అంతా వేగడం అయిపోయింది. కొంచెం నేను వాము పొడి కూడా వేస్తున్నాను. వామ్ లేదు నా దగ్గర, అందుకని పౌడర్ వేయాల్సి వచ్చింది అన్నమాట. కప్ రైస్ తీసుకున్నాను, ఉప్పు వేసి ఉడకపెట్టేసుకున్నాను అన్నమాట. ఈ రైస్ ఇందులో వేస్తున్నాను. చూడండి, శుభ్రంగా కలపాలి. అయిపోయింది జీరా వామ్ రైస్ సాజీరా. ఇప్పుడు ఈ జీరా రైస్ ఈ మామిడి పండు పెట్టుకొని సూపర్గా తింటాను. చూడండి.